విశాఖ జిల్లా సబ్బవర మండలంలో మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే ఆది ప్రాజు మాట్లాడుతూ తెలుగుదేశం డ్రామా పార్టీలో భాగమేనని చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని పర్యటన చేసినా ప్రజాభిమానం పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని సవాల్ విసిరారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని మరి ఏ ఇతర పార్టీ గాని రాబోయే ఎన్నికల్లో పొత్తు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించే దమ్ముందా అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నేతలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజా సంక్షేమం కోరుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు నడుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్ళిన దానికోసం నన్ను మాట్లాడమన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఢిల్లీ కాదు కదా, ప్రపంచం అంతా తిరగండి. అమెరికా ప్రెసిడెంట్ దగ్గర కూడా వెళ్ళండి, కానీ మీరు చేయగలిగేది ఏమీ కూడా ఉండదు. మీరు ఎక్కడ ఎన్ని తిరిగి ఎన్ని డ్రామాలు ఆడినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి పోటీ చేయాల్సింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరే. మీ కుప్పంలోనే మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితులు లేక మొన్న స్థానిక సంస్థల్లో పూర్తిగా మీకు ఎటువంటి సినిమా చూపించారో ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఆడేటువంటి డ్రామాలు, మీరు చేసిన తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అంటున్నది అందరికీ కూడా తెలుసు. మీరు మన నిరహార దీక్షతో ఆడే పేరుతో ఆడినటువంటి డ్రామాలు కానివ్వండి, వాళ్ళు మీరు ఢిల్లీ వెళ్ళి చేస్తున్నటువంటి డ్రామాలు కానివ్వండి, మరి ఇవాళైతే మరి కొత్త అర్థం కూడా చెప్పారు మీ ఎంపీ గారు ఎవరు, రామ్మోహన్ నాయుడు గారు. అది తెలుగు మరి అందరూ ఉన్నారు మాట్లాడకూడదు, అది ఏ పార్టీ అయిందో కూడా అందరికి కూడా తెలుసు. ఆయన పసుపు చొక్కా పసుపు జెండాతో పాటు ఇంకా ఏదో పసుపు అన్నీ కోసం మాట్లాడారు, ప్రజలందరూ కూడా గమనిస్తారండి. ఇవాళ మొన్న జరిగినటువంటి పరిణామాలకి కారణం ఎవరు, ఆద్యం పోసింది ఎవరు. ఇవాళ రాష్ట్రంలో ఒక సువర్ణ పరిపాలన జరుగుతూ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక వాలంటరీ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంటే అది చూసినటువంటి ప్రజలు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులందరినీ కూడా జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా గెలిపిస్తే అది చూసి ఓర్వలేక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏమి చేయాలో తెలియక ఒక ఐడెంటిటీ క్రైసిస్లో మీరు పడి ఈ రకంగా మనం చూస్తున్నాం. ఇదేమి మొన్నటి దీంతో కాదు, ఇది ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. గతంలో మొన్న అయ్యన్న పాత్ర